आंध्र प्रदेश दादापू 7 లక్షల కోట్ల అప్పు ఉందని రకరకాల వెబ్‌సైట్స్ లో అక్కడ చదువుతున్నా న్యూస్ చూసా అవి నాకు తెలియదు కానీ దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి మీద లక్ష రూపాయల పైమాటే అప్పులు ఉన్నాయి ఈ అప్పులు ఎలా తీర్చాలంటే మళ్ళీ టాక్స్ రూపంలో మనమే కట్టాలి ఆ విధంగా తీర్చాల్సి వస్తుంది దురదృష్టం ఏంటంటే నవరత్నాలు బెనిఫిట్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ అప్పులు కట్టాల్సి వస్తుంది కొన్ని వాళ్ళన సుఖంగా ఉంటారంటే వాళ్ళ నెత్తి మీద కూడా ఈ అప్పులు పడుతున్నాయి నేను చెప్పేది ఒకటే కళ్ళు పొడిచినా బతకచ్చు కాళ్ళు నరికినా నడవచ్చు కానీ ఒక్క వెన్నెముక లేకపోతే మనం ఎందుకు పనికిరాం తలబడాలంటే ముందు నిలబడాలి నిలబడాలంటే వెన్నెముక కావాలి నిలవలేక నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్ట నిలువున నిలబెట్టడానికి ఒక వెన్నెముక వచ్చింది మనందరి కోసం నిలబడ్డ వెన్నెముక పేరు పవన్ కళ్యాణ్ తోడ పుట్టిన వాడే కావచ్చు కానీ ఆయన నాకు నాయకుడు జనసేన పార్టీ గుండె పవన్ కళ్యాణ్ జన సైనికుడి చేతి జెండా పవన్ కళ్యాణ్ తను వచ్చింది ప్రజల కోసం తను వచ్చింది ఆశయం కోసం తను వచ్చింది ప్రశ్నించడానికి మాత్రమే కాదు సమాధానాలు సాధించడానికి రాజ్యాధికారం సాధించి ప్రజలకు అద్భుతమైన పరిపాలన అందించడానికి వచ్చాడు మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకే జనసేన కార్యకర్తగా జన సైనికుడిగా ప్రమాణం చేసి చెప్తున్నాను జనం కోసం మా అధ్యక్షుల వారు చేసే ప్రయాణంలో నేను ఒక అడుగు నవ్వుతాను వారి వెంటే నడుస్తుంటాను ఈ ప్రజా యజ్ఞంలో నేను ఒక సమిధనవుతాను ఈ పోరాటంలో ఎన్ని గాయాలైనా నేను పంచుకుంటాను నిలబడదాం తలబడదాం గెలుద్దాం సాధిద్దాం జై జనసేన జై హింద్ థాంక్యూ సార్ జన సైనికుల్ని జనసేన